30 రోజుల గడువు ఉండగానే OCP1 ప్రాజెక్టులో లక్ష్యాలను సాధించడం జరిగిందని RG3 GM N. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు RG3 పరిధి OCP1 ప్రాజెక్టు ఆవరణలో PO కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలలో 28.47 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 32.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీసి 113% నిలిచిందన్నారు. అలాగే OB 88.71 మీటర్ల గాను 73.48 క్యూబిక్ మీటర్ల వెలికితీసి 84% నిలిచిందన్నారు. అప్లోడింగ్ విషయానికి వస్తే 68.28 క్యూబిక్మీటర్లకు గాను 69.28 క్యూబిక్మీటర్ల వెలికితీసి 102% నిలిచిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఈసీ అనుమతులు రావడంతో ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే ALP కి ఏమాత్రం నీటి ప్రమాదం లేకుండా 3 డ్యాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. పర్యావరణ అభివృద్ధి కోసం 4 కోట్ల వ్యయంతో పనులను అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు. సైలో బంకర్ వద్ద దుమ్ము లేవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. RG3 యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమాలను తీసుకురావడం జరుగుతుందని, అలాగే కారుణ్య నియామకాల ద్వారా 266 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. 66 మందికి SLP ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని వివరించారు. ముఖ్యమైన భూమిక సింగరేణి ప్యాలెస్లో ఇది పోషించే ఆస్కారం ఉంది. అలాగే RG3 ఏరియా వచ్చినట్లయితే మనం OC1 అండ్ OC2 రెండు మైన్స్ కూడా ఈ నెల మనం 20,500 సుమారుగా యావరేజ్ అవుట్పుట్ సాధించడం జరిగింది. అంటే ఇది బహుశా ఇదే హైయెస్ట్ అనుకుంటే ఈ సంవత్సరానికి ఈ నెలలో సాధించింది. మనం ఇప్పటి నుంచి మార్చి ఏప్రిల్ మే కంటిన్యూషన్లో సేమ్ ఇదే స్థాయిలో ఉత్పత్తి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనకి OB కి అవసరమైన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా OC1లో ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఎక్స్పాన్షన్కి అవసరమయ్యే ప్రిపరేటరీ వర్క్స్ డిఎల్ సైడ్ నుంచాను 10 ఏ మైన్స్ నుంచి కూడా చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆ ఏరియా కూడా మనం తీసుకొని మైన్ 10 ఏ వీళ్ళ అది వాళ్ళ ఏరియాలోకి మనం ఎంటర్ అయ్యి ఈ మైన్ యొక్క లైఫ్ కూడా మనకి కన్సిడరబుల్గా ఎనాన్స్ కావడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి N. రాధాకృష్ణారావు, పిఈ శ్రీనివాస్, మేనేజర్ ఉదయ్ హరిజన్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, DYPM విలాస్ పొద్దర్, సేఫ్టీ అధికారి కోటయ్య, సీనియర్ PO వడ్లకొండ సునీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.